నమస్కారం బాబు గారు. టౌన్కి వెళ్ళారు, తవరొస్తే కూర్చోబెట్టమని చెప్పి వెళ్ళారు. కూర్చోండి బాబు. హలో. శాంతి, ఈ ఉద్యోగానికి కూడా రాజీనామా చేయాలని ప్రయత్నం? ఇది మీరు విసిరినవాలేనని తెలుసుకోలేకపోయాను. నువ్వు ఇక్కడున్నావని నాకు ప్రమాణపూర్తిగా తెలియదు శాంతి. అబద్ధ ప్రమాణం చేయకండి, అది మీకే ప్రమాణం. ఎందుకు నన్ను ఇలా నేరంలా వెంబడిస్తున్నారు? శాంతి, నువ్వు ఈ ఉద్యోగంలో చేరావని నాకు నిజంగా తెలియదు. లతా జట్టుగా రమ్మని ఫోన్ చేస్తే వచ్చాను అంతే. నా మూలంగా నువ్వు ఈ ఆధారాన్ని పోగొట్టుకో. ఇక నుంచి ఈ ఆవరణలో కూడా అడుగుపెట్టదు. బిలీవ్ మీ, వెళ్ళు వెళ్ళు, నీ పని చూసుకో ప్లీజ్. ఇప్పుడైనా రావటం? అవును. లోపల నుంచి వస్తున్నావు, ఈ హృదయరాన్ని చూసుకున్నావా? తనకు ఉద్యోగం ఇచ్చింది నువ్వేనా? అవును బావా, ఇద్దరు ఘర్షణ పడ్డ విన్నాను. ఒక మంచి మనిషిని అపార్థం చేసుకుంటుందని తన మీద జాలి కలిగింది నాకు. తన ఇల్లు గడవటానికి, మీ ప్రేమ కుదరటానికి సహాయపడదామని పిలిచి ఉద్యోగం ఇచ్చాను. ఇవాళ మేమిద్దరం కలిసి మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ పోకూడదామని నేను ఇక్కడికి రమ్మన్నాను. గోపిని తీసుకొచ్చాను. గురువు గారి ఆఫీస్ రాని లోపల ఉందన్నమాట, చూద్దాం పద. ఇక్కడే ఉండు బావా, నలుగురం కలిసి మా ఇంటికి వెళ్దాం. ఇప్పుడే ఆపరేషన్ పూర్తయింది. శాంతి, శాంతి నీకు తెలుసా గోపి? శాంతి, నేను ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒకే ఇంట్లో పెరిగిన వాళ్ళు. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. లత, శాంతికి స్పృహ వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తన హాస్పిటల్లో చేర్చింది నేనేని తెలియని. అదేమిటి? అదంతే గోపి, మా మధ్య చాలా కాలంగా పరోక్షమైన యుద్ధం జరుగుతుంది. మేమిద్దరం ప్రియమైన శత్రువులం, అభిమానించుకునే విరోధులం. వివరాలు తర్వాత చెప్తాం. ఏమిటి ఇక్కడున్నావు? ఇన్నాళ్ళు మోసిన పాపాన్ని దింపేసుకున్నాను శాంతి, అబార్షన్ చేయించుకున్నాను. అబార్షన్? ఫోన్లే శాంతి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు బాధపడి ఏమి లాభం? ఈ అబార్షన్ మంచికే వచ్చిందనుకో, నేను అలాగే సరిపుచ్చుకుంటాను. ఏ జన్మలో చేసిన పాపము దానికి ప్రతిఫలం అది. ఆ ఏర్రాజు ఏదో బాధపడుతున్నట్టున్నాడు, ఏమైందో పాపం? ఆ విషయం నన్ను అడగండిరా, పురాణం ఇప్పి చెబుతాను. ఏటుగురు, మా ఇంట్లో దాన్ని ఆసుపత్రిలో చేర్పించాను కదా, దానికోసం వెళ్తే ఒక రహస్యం తెలిసింది. ఈ ఏర్రాజు గారి కూతురు శాంతి లేదు, అది ఆసుపత్రిలో చేరి కడుపు దింపించుకుంది. కడుపా? శివ శివ. మరే నేను అన్యాయం చేస్తున్నానని నన్ను కొట్టాడు. ఇలా ఆడి చెల్లి అవినీతి పని చేసింది, ఇప్పుడే చేస్తాడో చూస్తాను. మరి దాన్నే చంపుతాడో ఆడే చేస్తాడన్నాయాలు. అప్పుడు దీపట్రావే శాంతిని గురించి అంత మాట అన్నాడా? ఇంకా చాలా ఆశయంగా మాట్లాడాడు గురు. నాకు ఒళ్ళు మండి నీతో చెబుదామని పరిగెట్టుకొచ్చాను. ఇంకా చాలా మాట్లాడాడు గురు, నాకు ఒళ్ళు మండి నీతో చెబుదామని పరిగెట్టుకొచ్చాను. ఇవాళ వాడి రక్తం కళ చూస్తాను. ఎక్కడన్నాడు వాడు? నేనోరే కదూ శాంతిని గురించి తప్పుడు కొత్తలు కూసింది. నీ నోటిని చీల్చి నిన్ను నీ ఇంటి గుమ్మానికి దిష్టి బొమ్మలా వేలాడదీయకపోతే నా పేరు గోపి కాదు. నిజం చెప్పడం కూడా నేరమేనా? ఏంటిరా నిజం? మీ శాంతిని ఆ కళ్యాణ ఆసుపత్రిలో చేర్చింది నిజం, కడుపు పోగొట్టడానికి అబార్షన్ జరిగింది నిజం.
ఏం చేస్తున్నావో నీకు తెలియకుండా ఉంది. మీ గురించి శాంతి గురించి లేనిపోయిన అపవాదులు వేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా? అపవాదులు ఏమిటో నిలబడి చూస్తారు. పండి పండి. అతన్ని చెప్పినంత మాత్రాన అపవాదులన్నీ సమసిపోతాయి అనుకుంటున్నావా? అతను చెప్పిన దానిలోనూ కొంత నిజం ఉంది. ఏమిటా నిజం? మీరు శాంతిని హాస్పిటల్లో చేర్పించడాగా? అంతేకాదు గోపి, నేను శాంతిని ప్రేమించిన వాడు మాత్రమే. పెళ్ళారదా మనం వెంటబడిన మాట మాత్రం, కానీ నా ప్రేమ ఇటువంటి రోగి అపవాదులు సృష్టించడానికి అవకాశం ఇస్తుందని మాత్రం అనుకోలేదు. గోపి, జరిగిన దానికి నువ్వేం బాధపడకు. నేను శాంతిని పెళ్లి చేసుకుంటాన్ని వీళ్ళందరి ముందు నీకు మాటిస్తాను. నిజంగా శాంతి ఎంతో అదృష్టవంతురాలు. కాదు గోపి, ఈయన మాయ మాటలకు నువ్వు లోబడిపో. జగ్గు చెప్పింది సగమే అబద్ధం, కానీ ఈ పెద్ద మనిషి చెప్పింది మొత్తం అబద్ధమే. హాస్పిటల్లో నాకు అబార్షన్ జరిగిందన్నది అబద్ధం, కానీ ఈయన వల్ల మోసపోయిన అమాయకురానికి అబార్షన్ జరిగిందన్నది మాత్రం అక్షరాల నిజం. శాంతి, ఏమిటి మీ నాటకం ముగిసే లోపలే నేను నిజాన్ని బట్టబయలు చేస్తానని కంగారు పడుతున్నారా? శాంతి, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఆయన నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు తెలుసా? కంటి కనపడ్డ ప్రతి కన్నెపిల్లను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనని చేసే ఈయన పెళ్లి చేసుకోవడం కంటే ఉరిపోస్తూ చావడం మంచిది. శాంతి, నా మీద లేనిపోయిన అభాండాలవి. నీ మెడలో తాళిగడతాన్ని ఆ రోజు చెప్పాను, ఎప్పటికైనా నిన్నే పెళ్ళాడతాన్ని ఈ రోజు చెప్తున్నాను. అలా చెప్పే అధికారం మీకెన్నడూ లేదని మరొకసారి గుర్తు చేస్తున్నా. గోపి, విదేశాలలో గొప్ప గొప్ప చదువులని చదువుకుని వచ్చాడని ఈయనకు నేను పనిచేసిన హోటల్లో గొప్ప పార్టీ ఇచ్చారు. ఆ రోజున తన మాటలతో పాటలతో నా స్నేహితురాలు ప్రేమకు మత్తెక్కించి తన రూమ్కి రప్పించి నాశనం చేశాడు. శాంతి, ఇటువంటి అపోహ నీరో విశ్వరూపం దాల్చి విలయతాండం చేస్తోందని ఇప్పుడే తెలుసుకున్నారు. నువ్వు చెప్పింది నిజంగా జరిగే ఉంటే ఇది ఎలా జరిగిందో దానికి కారకులు ఎవరో త్వరలోనే నీకు తెలిసేట్టు చేస్తాను. వస్తాను. ఎస్ మిస్టర్ కళ్యాణ్, ఆ రోజు రూమ్ మీ పేరునే బుక్ అయింది. అయితే కమల్ అని వేరే ఎవరో సంతకం చేశారు. నోరా మిస్టర్ భుజంగం, నా మీద మీకు నమ్మకం లేకపోతే డైమండ్స్ పంపించకండి. నమ్మకం లేక కాదు, అవతల పార్టీ వాటిని చూసి పరీక్ష చేసుకుని మరీ డబ్బిస్తామన్నారు. డైమండ్స్ ఈ రోజు మీరు పంపిస్తే 50 లక్షల రూపాయలు రేపు పాటికి మీ చేతిలో ఉంటాయి. సరే అయితే వెంటనే పంపిస్తాం. రైట్, థ్యాంక్ యూ. హలో. హలో శేషు, నేను కమల్ని. ఓ పార్టీ దగ్గర డైమండ్స్ ఉన్నాయి, రేటు తెలియక పాపం 1 కోటి రూపాయలు సరుకుని 50 లక్షల రూపాయలకి అమ్ముతున్నారు. వాట్? అంత చీప్గా అమ్ముకుంటున్నారా? అవును, ఈ రోజు నువ్వు నాకు డబ్బు పంపిస్తే రేపు నీ దగ్గర డైమండ్స్ చేరతాయి. ఆఫ్ కోర్స్, నా మీద నీకు నమ్మకుంటే సుమా. షూర్ షూర్, ఈ రోజే డబ్బు పంపిస్తాను. బాయ్. రేపు ఈ పాటికి నీకు వజ్రాలు చేరవు, నీకు డబ్బు చేరవు. 1 కోటి రూపాయల ఆస్తితో ఏ సింగపూర్ హాంకాంగ్ చేరుకుంటాడు ఈ కమల్. మీరా సర్ప్రైజ్? కోటీశ్వరాల కొడుక్కి లేని వారి దగ్గర రావాల్సిన అవసరం ఏమొచ్చిందో. కమల్, ఆ ఆస్తిపాస్తులు భోగభాగ్యాలు మొత్తం నీ పేద రాస్తాన్ని ఆ రోజే నీతో చెప్పాను. ఎందుకురా నీ చుట్టూ గిరిగేసుకుని మా నుంచి దూరం అయిపోతున్నావు? నువ్వంటే నాలో ఇంకా ఆత్మీయత ఆప్యాయత మిగిలి ఉండడం చేతలు. నువ్వెన్ని ఘోరమైన తప్పులు చేసినా ఏదో చిన్నవాడు తిరిగి చేశాడు అని సరిపెట్టుకోగలుగుతున్నావు. నువ్వు నా పేర హోటల్లో రూమ్ బుక్ చేసి ఒక ఆడపిల్ల బ్రతుకు పాడు చేసిన నీతో ఇంకా శాంతంగా మాట్లాడగలుగుతున్నావు. నీ మూలంగా ఒక ఆడపిల్ల పచ్చటి జీవితం నాశనం కాకూడదు. నువ్వు ప్రేమ మెడలో తాళిగట్టి ఆమెను భారీగా స్వీకరించి తీరాలి. గురువుగారు, ఎద్దుని కర్రతో కొట్టాలి, ఏనుగుని అంకుశంతో కొడవాలి. మదపుటేనుగుని పూచిక పుల్లతో అదిలిస్తున్నారు మీరు. ఇది నా డిపార్ట్మెంట్ పని, నాకు వదిలేయండి. విన్నావా ప్రేమ, ఆ రోజు నీ శిలాన్ని నాశనం చేసింది ఎవరో ఇప్పటికైనా తెలిసిందా నీకు? చిన్న గురు, నీ వల్ల అన్ని విధాలా నష్టపోయి తన కడుపులో పెరుగుతున్న పాపాన్ని అబార్షన్ చేయించుకుని పోగొట్టుకుంది అమాయకురాలు. ఇప్పుడు ఈ పిల్లని పెళ్లి చేసుకోనని మరణించావో? నేను అసలే మొండివాణ్ణి. లైట్ గా నీ కుడి చేయి అడంకాలు పొజిషన్ తప్పించేయగలను. ఇదిగో తాళి, నువ్వు చేసిన దౌర్భాగ్య పని వల్ల నలుగురికి ముఖం చూపించుకోలేక తల ఉంచుకునే ఉంది ప్రేమ. కట్టు తాళి, కడతావా నీ తోలు తీయమంటావా?
రండి. ప్రేమ, ఏమిటి ఇది? నా వల్ల పొరపాటు జరిగిపోయింది, నన్ను క్షమించండి. ఈ కమల్ తానే కళ్యాణ్ అని ప్రేమను నమ్మించి శీలాన్ని దోచుకున్నాడు. నిజానిజాలు తెలుసుకోకుండా నువ్వు కళ్యాణ్ని అనుమానించావు, అవమానించావు. దోషులెవరో ఇప్పటికైనా తెలిసిందా? నువ్వు చేసిన తప్పుకి దేవుడు లాంటి కళ్యాణ్ కాళ్ళు నీ కన్నీళ్లతో కడిగినా ఆ పాపం తీరదు శాంతి. నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ. నేను కాదు, మనల్లందరినీ క్షమించవలసిన వ్యక్తి మరొకరు ఉన్నారు. వచ్చాను కళ్యాణ్ బాబు, వచ్చేసాను. ఇన్నాళ్ళు నన్ను కప్పేసిన అహంకారాన్ని చీల్చేసుకుని వచ్చేశాను. జాతి వజ్రాన్ని గాజు ముక్కని భ్రమపడ్డ ఈ వెర్రి దాన్ని క్షమించండి కళ్యాణ్ బాబు. ఆగు శంకర్, ఆగు. క్షమాపణలు వేడుకుని కాళ్ళు పట్టుకుని నా దృష్టిలో నువ్వు దిగజారిపోవు. నేను నీలో ప్రేమించింది నీ ఆత్మగౌరవాన్ని, మెచ్చుకున్నది నీ అహంకారాన్ని, వాటికి మాత్రం దూరం కాకు. ఆ అహంకారం నిండిన ఆడపిల్లగానే నా కళ్ళకు కనిపించాలి. శాంతి, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నాకే కనుక ఎగిరే శక్తి ఉంటే లక్ష నక్షత్రాలని కోసుకొచ్చి నీ మెడలో హారంగా అలంకరించేవాడిని, చంద్రుడిని నీ సిగ పువ్వుగా తురివి చుక్కల్ని నీ పక్కన సిరిమల్లలుగా దండేవాడిని, నిన్ను బాహువుల్లో ఇరికించుకుని విశాలాకాశంలోని పాలపంతల్లోకి ఎగిరిపోయేవాడిని. ఐ లవ్ యూ శాంతి, ఐ లవ్ యూ సో మచ్.